नमस्ते प्रस्तुत मैं पटाचेर निजकवर्ग में उन्म ऐलापूर् ग्राम में अच्छे बीआरएस बहिंग सभ मुगू एमएलए महिपाल रेड्डी ऐलापूर् ग्राम वे अनेक हामील कार्यक्रम अंत चाला वैभव साधारण निजकवर्ग के मंडल केन्द्रू इला भारी बहिंग सभल एन कल समय में मैं चूस्त उठा ऐलापूर् वेद भारी बहिंग सभा एर्पट माणिक यादव मन तो सारी माटे प्रयत्न चाहे चला कलरफुल मत पिंक मयमईं अंत ग्राम में इंत एन भारी बहिंग सभा साध्यमें सभा मुख्य उद्देश्य मूर्ला चला पनल पे उन्ई चाल इनक सिटी की दगर इनक दाखिल मेन रीजन मूर कनेक्टिविटी रोड्स लेकुटे बीरंगूड नीचे रावच्छ सुलतापूर नीचे रावच्छ पटलगूड नीचे रावच्छ मूर्कटे मूर्ला वस्ते खत बैठक रिटर्न होवासी वेरे कनेक्टिविटी अंके एमएलए साहब तो नोड़ो चपेन एमएलए साहब अंदर मुझे हामी इन मन मुख्यमंत्री एमएलए साहब सुल्तानपुर रिंग रोड नीचे ऐलापूर को लिंक रोड 60 फीट रोड उपिंड मेन मुदिराज एक्व मंदर वालों को मुदिराज भवन एससीसम एससी भवन आ तर तक संख्य में यादव भवन कंपिंड मेन हाउस नंबर्स मीटर्स इश्यू हाउस नंबर्स मीटर्स इश्यू ने रेक्टिफाई क्लियर चपिंडु राबो रोज प्रभुत्म दृष्टि की तस्क्री लैंड इश्यू ए अभी साध्यमने वरकू क्लियर चाल मंदिर नायक इकडनी ప్రజాప్రతినిధులయ్యారు ఈ మండలం నుంచి చాలా పెద్ద నాయకులు ఉన్నారు కానీ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో గజం 50,000 60,000 కూడా బలుగు కానీ ఐలాపూర్ కూతవేటు దూరంలో ఉంది ఐలాపూర్లో ల్యాండ్ల పరిస్థితి ఎట్లా ఉందో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మీరు అడ్వకేట్గా కూడా ఉన్నారు ఇన్ని లిటిగేషన్ ల్యాండ్లు ఉన్నాయి ఒక సామాన్యుడు ఒక భూమిని అమ్ముకోవాలంటే ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి ఏదైనా కట్టుకుంటే రెవెన్యూ అధికారులు వచ్చి కూల్ చేసే పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ మార్పు రావాల్సిన అవసరం లేదా ఖచ్చితంగా ఉంది కోర్టు కేసులో ఉన్నాయి కాబట్టి కట్టొద్దు వాస్తవంగా అది కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అవుతుంది గజం 60,000 70,000 ఉన్నాయి పక్కన చుట్టుపక్కల మా ఊర్లో 10,000 ఉంది దానికి చాలా బాధాకరం మాకు వాస్తవం కూడా అమ్మొద్దు చిన్న చిన్నగా ఇంట్లో పక్కన పక్క పక్కనే వాళ్ళు ఏదో చిన్న చిన్న అమ్మకాలను చేస్తారు అవి కూడా వాస్తవం తప్పది అట్లా చేయొద్దు అవి కూడా కంప్లీట్గా ఆపేసారు అవన్నీ ఇప్పుడు అట్లాంటివి ఏం కూడా లేవు ఇప్పుడు పాతిన్లే ఉన్నాయి ఆ పాతిలు కూడా ఈ మధ్య కొంచెం కంప్లైంట్ చేయడం వల్ల కూడా డిమాషన్ చేశారు ఇప్పుడు కొత్త వెంచర్లు కొత్త ఏం జరగట్లేదు అన్నీ పాత ఇండ్లే ఉన్నాయి ఇప్పుడు ఎమ్మెల్యే సభ ఒకటే చెప్పిండు ఉన్న ఊరు మటు ఖచ్చితంగా దగ్గరుండి వాటికి హౌస్ నెంబర్స్ కానీ మీటర్స్ కానీ ఇప్పిస్తా అని చెప్పిండు కొత్త కన్స్ట్రక్షన్ చేయకూడదని చెప్పిండు కోర్టు కేసులో ఉన్నాయి కాబట్టి ఈ కోర్టు కేసు సమస్య కూడా తొందరలోనే గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి తొందరలో సాధ్యమైన క్లియర్ చేస్తానని కూడా చెప్పిండు ఎమ్మెల్యే సభ ఒక పంచాయతీ భవనాన్ని కూడా నిర్మించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా మూడోసారి హ్యాట్రిక్ కొట్టిన తర్వాత మొదటి పనిగా నేను తీసుకొని చేస్తాను అని చెప్పి ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు ఈరోజు ఎమ్మెల్యే గారు ఇక్కడి వరకు ఇంత బిజీ షెడ్యూల్ ఇక్కడికి వచ్చారంటే కేవలం మాణిక్ యాదవే కారణం చాలా హామీలు వాళ్ళకైతే ఒక క్లారిటీ వచ్చింది ఎవరైతే బాధితులు ఉన్నారో జనాలు ఉన్నారు ఈ ఏం చెప్తారు ఈ పంచాయతీ భవనం కానివ్వండి ఇంకా ఏమేమి కావాలి మన గ్రామానికి గతంలో కూడా ఎమ్మెల్యే సార్ని పిలిచిన అంటే కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయాడు ఇప్పుడు మెయిన్ ఉద్దేశం పిలవడానికి ఒకటే కారణం ఎందుకంటే మా ఊరు డెవలప్మెంట్ కావాలన్న మా ఊరు బాగా వెనుకబడి ఉంది ఆ డెవలప్మెంట్ కోసము ఎమ్మెల్యే గారు చెప్తేనే అవుతుంది కదా ఎందుకంటే స్టేట్లో కూడా సీఎం వాళ్ళే ఉంటారు ఇక్కడ ఎమ్మెల్యే వాళ్ళే ఉంటారు కాబట్టి ఆ డెవలప్మెంట్ ముఖ్య ఉద్దేశంగా పిలిపించిన నా ఒక్కడి ముంగడ కూడా చెప్పి నేను చేస్తా అని చెప్పిండు దానికోసం కాదు అందరు ముంగడ చెప్తేనే చెప్పినట్టు అది పట్టలు కూడా తీసుకుంటే కట్టపైన రోడ్స్ కానీ ఆ కట్ట పైన చెట్లు కానీ ఏంది బతుకమ్మ గార్డ్స్ కానీ చూసుకుంటే పట్ల కూడా గ్రామ పంచాయతీ తీసుకుంటే మా కళ్ళం కూడా మా ఊరు ఇట్లా ఎప్పుడైతే మేము ఆశించుకున్నాం ఇప్పుడు ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే గెలిచిన వెంటనే పటేల్ కూడా తరహాలో మన గ్రామ పంచాయతీ కానీ కట్ట కానీ అవన్నీ కానీ డెవలప్మెంట్ చేస్తా అని చెప్పిండు చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే మెయిన్ మాకు లింక్ రోడ్ వస్తుంది ఇప్పుడు సుల్తాన్ సార్ లింక్ రోడ్ అవడం వల్ల మా ఊరు డెవలప్మెంట్ అవుతుంది ఆర్టీసీ బస్సులు తిరుగుతూ ఉంటాయి రాకపోకలు జరుగుతూ ఉంటాయి దానివల్ల మా ఊరు భూముల రేట్లు పెరుగుతూ ఉంటుంది మాకు చాలా సంతోషం ఆ రోడ్ రావడం వల్ల యాదవ్స్ భవన్ ముదిరాజ్ భవన్ సిసి రోడ్స్ డ్రైనేజ్ ఖచ్చితంగా అయిపిస్తుందని చెప్పి చాలా చిన్న చిన్న పనులు కాబట్టి ఇప్పుడు మా పని ఒకటే మేము మెజార్టీ ఇచ్చి చాలా వందల మంది ముందు చెప్పిండు ఆ మాట ఖచ్చితంగా క్లియర్ చేసాడు మాకు నమ్మకం కూడా ఉంది ఎందుకంటే ఇది రూమ్లో చెప్తే మాట తప్పుతున్నాను అనుకుంటాం కానీ వందల మంది కూడా చెప్పి మాట తప్పే సమస్యనే ఉండే మాట తప్పడు కూడా అందుకే ఇంత భారీ ఎత్తున బహిరంగ సభ పెట్టి ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే గారు ఏం చెప్తున్నారు అందరికి అర్థం కావాలి కాబట్టి దానికోసమే ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది సభ మొదలైనప్పుడు మీరు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఈ సభ పెట్టడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది గ్రామంలోకి చాలా మంది దొంగలు చొరబడుతూ ఉన్నారు బీఆర్ఎస్ నాయకుల్ని ప్రలోభాలకు గురి చేస్తూ ఉన్నారు అని చెప్పి మీరు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు నిజంగానే అట్లాంటి పరిస్థితి మన ఐలాపూర్లో ఉందా
ఇప్పుడే ఎట్లుంటదంటే కాంగ్రెస్ తీసుకుంటే 60 సంవత్సరాలు పరిపాలించిందన్న 60 సంవత్సరాలు చేయండి ఇప్పుడు ఒక్క ఛాన్స్ అడుగుతుంది ఎందుకంటే కేసీఆర్ సార్ 10 సంవత్సరాలు చాలా డెవలప్మెంట్ చేసిండు మా ఊరు మొత్తం పాత రోడ్డు ఉండే మొత్తం గుంతలు ఉంటుండే మట్టి రోడ్డు ఉంటుండే నేను నడుచుకుంటూ పోయినా చాలా బాధలు పడ్డా స్కూల్ కోతుంటే బైకులు కానీ ఆటోలు స్పీడ్గా పోతే మట్టి పోయి మన పైన పడుతుండే చాలా అసలు రిటర్న్ ఇంటికి వచ్చిన అట్లా మట్టి పడేది బురద పడి మట్టి రోడ్డు కాబట్టి మట్టి పడుతుంది ఖచ్చితంగా అవన్నీ కూడా పోయి మాకు ఎమ్మెల్యే గారు గెలవండి ఫస్ట్ నాంబర్ రోడ్డు పడేది ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి అడిగితే ఆయన చేయని పని అంటూ ఉండదు వాస్తవం ఇది మనం పోయి గట్టిగా అడగాలి అంతే అడిగితే ప్రతి ఒక్కటి చేస్తాడు అడిగింది అమ్మాయినా పెట్టారంటారా అడిగితే ఏమైనా చేస్తాడు మనం పోయి అడిగే శక్తి మనది ఉండాలంతే ఈ ప్రశ్నకి క్లియర్గా సమాధానం కావాలి ఐలాపూర్ కానివ్వండి అమీన్పూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ ఉంది బీజేపీ ఉంది బీఎస్పీ అభ్యర్థి నీలం మధు కూడా తిరుగుతూ ఉన్నారు వీళ్ళందరికీ కాకుండా బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే మైపాల్ రెడ్డికి మళ్ళీ ఎందుకు ఓట్లు వేయాలి ఐలాపూర్ ప్రజలు ఎందుకు వేయాలంటనా ఇప్పుడు ఏమైనా ఎమ్మెల్యే గారి లెక్కలనే ఉంటుంది ఏం సరే ఎమ్మెల్యే ఇప్పుడు సీఎం ఫామ్ అయ్యేది వాళ్ళే ఇక్కడ ఒక కాంగ్రెస్ సీటు గెలవడం వల్ల పెద్ద ఉపయోగం ఉండదు ఎందుకంటే స్టేట్లో వాళ్ళు ఉంటేనే ఏమైనా చేయనికుండదు ఒక ఎమ్మెల్యే గెలిచి ఏం చేయనికుండదు ఖచ్చితంగా స్టేట్లో ఉండాలి ఇక్కడ ఉండాలి ఇక్కడ ఉంటేనే ఏమైనా డెవలప్మెంట్ ఉంటుంది అందుకే ఏంటంటే మా ఊరు అందరూ కూడా ఇప్పుడు ఆలోచిస్తారు ఇన్ని రోజులు ఐలాపూర్ పరిస్థితి వేరు ఇక పైన ఐలాపూర్ పరిస్థితి వేరే విధంగా ఉండబోతుంది ఎందుకంటే ఇన్ని రోజులు చెప్పక చెడిపోయారు మేము చెప్పి ఎమ్మెల్యే సార్ దగ్గర కొట్లాడి పనులు తీసుకొచ్చి ఊరు డెవలప్మెంట్ చేసాం ఇందా ఇప్పుడు ఇన్ని రోజులు మరి లింక్లో డబ్బులు తీసుకోవాలిగా ఇప్పటిదాకా ఐలాపూర్కి మన ఇప్పుడు తీసుకొచ్చిందిగా నేను సర్పంచ్ని కూడా కాదు మామూలు వార్డ్ నెంబర్ కూడా కాదు మామూలు వ్యక్తిని లింక్ రోడ్ కనెక్టివిటీ అన్నీ వాళ్ళు చెప్పారు మనం చెప్పినాం దగ్గరుండి చెప్తే ఆయన చేసిండు అదేవిధంగా అడగంది అమ్మాయినా పెట్టారంటారు కాబట్టి దగ్గరు నేను రోజు ఎమ్మెల్యే సార్ దగ్గరికి రోజు ఆయనకు అన్న 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 అరే ఏంది మానేకి నీ పని అన్న 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 మాకు ఈ పని అన్న ఆ పని రోజు నేను ఇబ్బంది పెడుతూనే ఉంటాను పనుల కోసం అట్లా రోజు చూపైన వేస్తుంటే ఆయన పనులు చేస్తాడు అది మెయిన్ ఉద్దేశం చాలామంది యువకుల్ని నేను చూశాను ఈరోజు మారువాడీలకి సంబంధించి మారువాడి మిత్రులు వచ్చారు చాలామంది యువకులు వచ్చారు ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళు జెండాలు పట్టుకొని ర్యాలీల్లో పాల్గొనడమే వాళ్ళ పాత్ర అవుతుంది యువకులకి ఒక దారి చూపించాల్సిన అవసరం ఇలాంటి యువ నాయకుల మీద ఉంది మీరు మళ్ళీ మైపాల్ రెడ్డి గారు గెలుస్తున్నారని చెప్తున్నారు కాబట్టి చాలామంది యువకులకి ఇక్కడ కంపెనీలో ఉద్యోగాలు అవసరం ఉంది అవన్నీ ఉన్న మాణిక్ యాదవ్ మాట్లాడబోతున్నారు ఎమ్మెల్యే గారితో మెయిన్ నేను సిరిసిల్ల కూడా పోయినా కేటీఆర్ సార్ నియోజకవర్గము అక్కడ సార్ ఏంటంటే చాలా మటుకు సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ కంపెనీలు వేసిండు ఇప్పుడు ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ బస్ బాడ్ అట్లాంటివి ఉన్నాయి ఇప్పుడు బీటెక్ చదువుకున్నాడు సపోర్ట్ దాకా పోయి ఐటెక్స్లో జాబ్ చేస్తాడు కానీ టెన్త్ ఫెయిల్ అయినవాడు ఇంటర్ ఫెయిల్ అయినవాళ్ళు వాళ్ళకి జాబ్స్ ఉన్నాయి వాళ్ళ కోసం ఒక సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ కంపెనీలు ఖచ్చితంగా మైపాలన దగ్గరకు తీసుకుపోయి ఈ సమస్యని మా లోకల్ ఉన్న యువత కోసం భారీ ఎత్తున ఒక 4-5 కంపెనీలు ఖచ్చితంగా ఇప్పిస్తామని మీ అందరం కూడా సపోర్ట్ మాట ఇస్తున్నా 100% అదే చెప్పి చాలామంది చెప్పిన లోకల్గా ఉన్న మా దగ్గర ఎక్కువ మంది యువత ఎక్కువ చదువుకోలేకపోయారు టెన్త్ ఇంటర్కి ఆగిపోయారు బీటెక్ చేసిన వాళ్ళకి ఎంతో బతికేస్తాడు కానీ టెన్త్ ఇంటర్ వాళ్ళు ఎక్కువ వాళ్ళకి ఎట్లాంటి బయట కూడా పెద్ద జాబ్స్ కూడా రావు కాబట్టి వాళ్ళకి లోకల్గా సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ కంపెనీలు పెట్టించే బాధ్యత ఖచ్చితంగా నా మీద ఉంది అది నా భుజాలపైన వేసుకొని ఎమ్మెల్యే దగ్గరికి పోయి రోజు నొక్కి నొక్కి చెప్పి ఇదే విషయం కేటీఆర్ సార్ లెక్కలు తీసుకుపోయి ఖచ్చితంగా లోకల్లో 4-5 కంపెనీలు లేపిస్తానని మీ ముంగడు చెప్తుంది ఇప్పుడు నేను అండ్ చివరిగా చాలా పెద్ద నాయకులు ఉన్నారు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారికి దగ్గరగా ఉండే సన్నిహితులు కూడా చాలామంది ఉన్నారు మీరు పెద్ద ఎత్తున సభలు పెడుతూ ఉన్నారు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు మాణిక్య ఏదో ఆశించి దూసుకుపోతూ ఉన్నాడు పెద్ద ఎత్తున ఖర్చు చేసుకుంటూ ఉన్నాడు అని చెప్పి చాలామంది ఆఫ్ ద రికార్డ్ చెప్తున్నమాట ఏమన్నా కోరికతోనే ఇవన్నీ చేస్తూ ఉన్నారా ఇవన్నీ అవాస్తవాలు ఇప్పుడు ఈ మూమెంట్ వరకు కూడా నాకు ఎట్లాంటి పదవి ఆశ లేదు మా ఊరు డెవలప్మెంటే మా ప్రధాన లక్ష్యం ఇంత పెద్ద సభ నేను ఎక్కడ అమీన్పూర్లో పెట్టవచ్చు ఇక్కడ ఎందుకు పెట్టినంటే మా ఊరు డెవలప్మెంట్ నాకు కావాలి మా ఊరికి లింక్ రోడ్స్ కావాలి గ్రామ పంచాయతీ భవన్లు కావాలి ముదిరాజ్ భవన్లు కావాలి ఎస్సీ భవన్లు కావాలి ఒక ఫంక్షన్ హాల్ కావాలి అవన్నీ కూడా ఈరోజు ఎమ్మెల్యే గారు చెప్పారు ఇంకా స్టెప్ బై స్టెప్ ఒక మట్టి రోడ్ లేకుండా మొత్తం సీసీ రోడ్డే అట్లాంటి రోజులు మాకు దగ్గరలో ఉన్నాయి ఆ రోజు సంతోషంగా ఉంటాం దానికోసమే ప్రయత్నం కానీ ఏదైతే పదవి ఆశించి దాన్ని ఆశించి కాదు నాకు ఎందుకన్నా పదవులు నేను కష్టపడి పని చేస్తే ఖచ్చితంగా నాకు వస్తుంది నా దగ్గర కెపబిలిటీ నా దగ్గర దమ్ము ఉంటే ఖచ్చితంగా నాకు పదవి వస్తుంది దానికి ఎవరు ఆపుకున్నా ఎవరు ఎంత ఇబ్బంది పెట్టినా అలాగది నా దగ్గర దమ్ము ఉందనుకో నేను కష్టపడి పనిచేస్తాను కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడైతే ప్రతిఫలం ఆశిస్తారు ఇప్పుడైతే చాలామంది యువకులు పెద్ద ఎత్తున వస్తున్నారు ఎట్లా గ్యాదర్ చేయగలుగుతున్నారండి చాలామంది లీడర్లకి తలనొప్పితో కూడుకున్న వ్యవహారం ఇంతమంది యువకుల్ని ఒక దగ్గర గ్యాదర్ చేయడానికి గ్యాదరింగ్ ఏం లేదన్న రోజు నా ఆఫీస్ కాడ 40-50 మంది పిల్లలు ఉంటారు నా పైన అభిమానంతో రోజు 40 మందికి వస్తారు ఆడుకుంటారు మీరు కావాలంటే ఎప్పుడైనా వచ్చి వెరిఫై కూడా చేసుకోవచ్చు కేవలం నా పైన అభిమానంతో చదువుకున్నా కాబట్టి ఆయన ఎప్పుడు చెడు ఎప్పుడు మనం మంచిగా చెప్తారని చాలామంది విశ్వసిస్తారన్న
దానికోసమే నిలబడి ఉంటారు జనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. రాబోయే రోజుల్లో మీరు మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని చెప్పి న్యూస్ 16 కూడా కోరుకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఓవరాల్గా మాణిక్య యాదవ్తో మాట్లాడే ప్రయత్నం చేసాం. అమీన్పూర్ మండలంలోని ఐలాపూర్ వేదికగా ఒక భారీ బహిరంగ సభ అయితే ముగిసింది అనుకోవచ్చు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇక్కడికి రావడమే కాదు, వచ్చిన తర్వాత చాలా హామీలు, ఐలాపూర్ గ్రామానికి సంబంధించి అభివృద్ధికి ఆస్కారం ఉంది కానీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆ ఇబ్బందులు తీర్చేందుకు నేను కృషి చేస్తానని చెప్పి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కూడా ఒక హామీ ఇచ్చారు. మాణిక్య యాదవ్ కూడా ఒకటే స్పష్టం చేస్తున్నాడు, తన ఊరి అభివృద్ధి కోసమే తాను ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాను తప్ప ఏదో పదవి ఆశించి ఇవన్నీ చేయట్లేదని చెప్పి మాణిక్ యాదవ్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వీడియో చూసి సంజీత గోపికృష్ణ, న్యూస్ 16, ఐలాపూర్ గ్రామం నుంచి.